మనోహర్ గారిని చూస్తుంటే ఎవరో ఆత్మీయుల్ని చూసినట్లు అనిపిస్తుంది. మనోహర్ గారు, ఈ పూట మీరు మాతో పాటు భోజనం చేసి వెళ్ళాలి. వీడు మన బిడ్డ. హే, మేము మీ అమ్మ నాన్నలరా? తెలిసిందా? चाले अपशकुनमा पाड़ा मी अत्तय विनी चिरंजीव अंटू दीविंचिंदे दंड पादैपोयिंदि कदे अंदुके तेगिपोयिंदि कोत्तदि मारुदनले नुव्वु पिच्चि पिच्चि आलोचनलनु पेट्टुकोकु अंतेनंटारा मरी चूडु नी वेरितरं चूसि वीडु कूडा नव्वुतुन्नाडु अत्तया बाबुलो प्रताप पोलिकलु उन्नायि कदा एं कादु नी पोलिकले उन्नायि कादु नी पोलिकले उन्नायि एंटि मी इद्दर पोलिकलेना ना पोलिकलेनि लेवा हाय रूपा संध्या एवरी बाबू वीडू मा बाबे पेरू मधु अनाथ शरणालय नुंची प्रताप इपड़े अनाव इंकू अनाथाश्रम पेर तकु वीडू मन बाबू अंत ओके ओके अलागे सर ले रूपा नुव्वु करेक्ट टाइम कोच्चावु वीडू एवरि कोलतो उन्नाडो चेप्पाली नेने चेप्तानु नुव्वु चेप्पाल्सिंदे వాళ్ళో నా పొలుకులు కనిపిస్తున్నాయి లేకపోతే ఏంటి నన్ను ఇబ్బంది పెడితే నేనేం చెప్తాను సంధ్య పొలికని చెబితే ప్రతాప్కి కోపం ప్రతాప్ పొలికని చెబితే సంధ్యకి కోపం మీ పొలికని చెప్పకపోతే మీకు కోపం అందుకే ఇబ్బంది లేకుండా నా పొలిక అనేసాను ఇది బాబుని లేవు రే పెద్దమ్మ పిలుస్తుందిరా వెళ్ళు 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 ఓరే రే Thank you.
నువ్వు కూడా ఒక బిడ్డని పెంచుకోవచ్చు కదా రూపా. నా బిడ్డని తీసుకెళ్ళిపోయి నన్ను గొడ్రాలిగా చేసిన దేవుడంటే నా కోపం. అందుకే ఎవర్ని పెంచుకోవాలనుకోవడం లేదు. అయినా నన్ను మీ ఇంటికి రానివ్వరా? ఈ బాబుతో ఆడుకోనివ్వరా? అయ్యో అదేంటి రూపా అలా అంటావు? రూపా, మా కోపం మృణాలని మీద కానీ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నా బాబుగాని బ్రతికుంటే ఇలాగే ఉండేవాడేమో. సంధ్యా, ఎందుకో ఈ బాబుని వదలాలనిపించడం లేదు. వదలమని ఎవరు చెప్పారు? ఎత్తుకో రూపా. ప్రియాంక ఎలా ఉంది? బాబుతో బిజీగా ఉందా? ఎక్కడత్తయ్యా, ప్రియాంక బాబుని అసలు ముట్టుకుంటే కదా. ఇంకా ముట్టుకోవడం లేదా? ఏదో ఓ రోజు మీరు బాబును తీసుకెళ్లిపోతారని అలవాటు పడకుండా దూరంగా ఉంటుంది. ఇక ప్రమాదం లేదు రూపా. మాకు వీడొచ్చాడు, ప్రియాంక బాబుతో పని లేదు, వాడి జోలికి రాము. మా మాటగా ఇది ప్రియాంకకు చెప్పు. అవును రూపా, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ బాబుని దత్తత తెచ్చుకున్నాం. ఇక ప్రియాంకని తన బాబుతో హ్యాపీగా ఉండమను. ఈ మాట నేను చెప్పానని చెప్పు. అలాగే, పాపం పిచ్చిది సంతోషపడుతుంది. ఇక అందరి ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. ఒక్క నా ప్రాబ్లం తప్ప బిడ్డ లేంది నాకే కదా. పర్లేదు నాన్న, తిను. అమ్మా, నువ్వు ముద్ద పెడితేనే తినబుద్ది అయింది, నానమ్మ పెడితే అస్సలు బాగోదు. తప్పు నాన్న, అలా అనకూడదు. నేనున్నన్ని నాళ్ళు నేనే నీకు ముద్దలు కలిపి పెడతాను, కడుపు నిండా తిను. సరేనా? ఆ గిన్నె ఇలా ఇవ్వమ్మా, నువ్వు తినమ్మా. నీకున్నపాటి ప్రేమ కూడా మీ ఇంట్లో నా మీద ఎవ్వరికి లేదురా. కనీసం గుమ్మం దాటి కూడా లోపలికి రానివ్వట్లేదు. ఇంకొక్క ముద్ద తినమ్మా. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, మందులు తేమంటావా? అమ్మా, నువ్వు లోపలికి రారా. అమ్మా, అత్తమ్మా, నా బిడ్డను తీసుకుపోవద్దు, అన్నం పెట్టుకొని. నువ్వు పెట్టేది అన్నం కాదే, విషం.
ఒంటి నిండా జబ్బులు పెట్టుకొని వాడి కంటించి చంపాలని చూస్తున్నావా? అత్తమ్మా ఎన్నిసార్లు చెప్పాలి అత్తమ్మా వాడిని దగ్గరికి తీసుకోవద్దని. అత్తమ్మా నీకే చెప్పేది లోపలికి రాదోగోలా. నీ పెళ్ళావు మనసే వాళ్ళని కూడా తీసుకుపోతుందంట. ఓ మూల పడుండవే అంటే వినటం లేదు. ఏంటే మళ్ళీ వాడికి అన్నం కలిపి పెడుతున్నావా? నీ రోగాలన్నీ మాకు అంటిస్తేనే గానీ నీ మనసు తృప్తిగా ఉండదా? రే దాని మాటలకేం గాని తీసుకెళ్లి ఏ శ్మశానంలోనో పడేరా, పీడ పోతుంది. మంచానికి కట్టే వద్దత్తమ్మా, వాణ్ణి లాక్కుపోవద్దు. నాకేంటి రోగాలు లేవు, వాడికి ఏం కాదు. చాలు చాలే, రే నువ్వు రారా. అమ్మా నీకే చెప్పేది వాళ్ళు లోపలికి తీసుకుపో. ఏవయ్యా, నువ్వైనా మీ అమ్మకి చెప్పు నా బిడ్డ నాకు దూరం చేయొద్దు. రేపు మాకు చచ్చేదాన్ని, కనీసం ఉన్నన్ని రోజులైనా నా బిడ్డతో గడపనివ్వండి. చెప్పయ్యా, నాకున్న రోగం మెదడులో కణితి, అది నన్ను చంపుతుందే తప్ప ఎవరికి అంటుకునే రోగం కాదు. నా మాట వినండి అత్తమ్మా. ఏంటే వినేది? నన్ను కూడా లోపలికి రానివ్వండి అత్తమ్మా. అత్తమ్మా నా బాబు నాకు కావాలి. అత్తమ్మా నా బాబు నాకు కావాలి. ఏ జన్మలో ఏ పాపం చేసావో అందుకే నీకు ఈ మాయదా రోగం. చావు, బయటే పడి చావు, మమ్మల్ని చంపకు. ఏ జన్మలోనో కాదు, ఈ జన్మలోనే చెయ్యకూడని పాపం చేశాను. తల్లి బిడ్డల్ని వేరు చేశాను, అందుకే ఆ బిడ్డ నాకు దూరం చేస్తూ ఆ దేవుడిలా శిక్షిస్తున్నాడు. I'm sorry. He's no more. సరి హాస్పిటల్కి వచ్చేసావేంటి? నా కొంపు ముంచేలా ఉన్నావు. ఓ చంటి బిడ్డ, అది బాబు కావాలని అడిగాను, ఏం చేశావు? ఇదేమైనా సూపర్ బజార్ అనుకుంటున్నావా ఏంటి? నీకు కావాల్సింది రెడీగా దొరకడానికి. సరే ఎన్ని రోజులు పడుతుంది? చిలక జోస్యం అడుగు. అయినా నీకు చంటి బిడ్డ ఎందుకు? అది నీకు అనవసరం. 100,000 రూపాయలు ఇస్తాను. ఎంత? 100,000 రూపాయలు. చెప్పు కుదురుతుందా కుదరదా? మరి ఇలా మెడ మీద కత్తి పెడితే ఎలా? కాస్త టైం ఇవ్వు, ఛాన్స్ దొరకలిగా. దొరికించుకోవాలి. ఆహా నీదేం పోయింది? 100,000 రూపాయల బేరం. బాబోయ్ నర్సు మీటింగ్ వస్తుంది, నువ్వు బయలుదేరు. మరి బాబు? చూస్తానని చెప్పాను కదా, నువ్వు బయలుదేరవయ్యా బాబు. ఆయమ్మా ఏమైపోయావు? అబ్బే ఇక్కడే ఉన్నానమ్మా. సరేలే ఇదిగో చంటి బిడ్డ శవం. అదే పేషెంట్ ప్రియాంక బిడ్డ. పాపం చనిపోయిన బిడ్డని మట్టిలో కలపడానికి కూడా
వాళ్ళకి మనసొప్పడం లేదు. ఆ పనేదో మనల్నే కానిచ్చేయమన్నారు. అవునా? ఆ పనేదో నువ్వే చూడు, నీకు డబ్బులు ఇప్పిస్తాలే. అలాగే సిస్టర్. ఓకే. కంగారు పడి ఎందుకు పుట్టావు? కంగారు పడి ఎందుకు చచ్చావు? కన్న తల్లి నేడిపించుకు తినడానికి కాకపోతే కాసేపు బతకచ్చు కదరా. లక్ష రూపాయల బేరం రెడీగా ఉంది. నా దరిద్రమంతా తీరిపోయేది. ఏం చేస్తాంలే, నీకు అంతే రాసిపెట్టుంది, నాకు అంతే రాసిపెట్టుంది. చెప్పాలి. ఓ చంటి బిడ్డ, అది బాబు కావాలని అడిగాను, ఏం చేశావు? లక్ష రూపాయలు. బిడ్డ బతుకున్నాడని తీసుకెళ్ళిస్తే చేతిలో 5,000 10,000 పెడతారు. అది వాడికిస్తే 1,00,000 ఇస్తాడు. ఎందుకు వదులుకోవాలి? ఒరే, నువ్వు చచ్చావనుకుని నీ వాళ్ళు ఏడవడం కూడా అయిపోయింది. ఇంకా నీకు వాళ్లకు రుణం తీరిపోయింది. హాస్పిటల్ నుండి ఆయన్ని మాట్లాడుతున్నాను. చంటిపిట్ట కావాలన్నారు కదా, రెడీ. ఎక్కడికి రావాలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. రూపమ్మకి పుట్టావు, ప్రియాంకమ్మ బిడ్డగా మారిపోయావు. పాపం, తన బిడ్డ చనిపోయాడనుకుని ప్రియాంక మేడుస్తోంది. కానీ ఈ అసలు కన్న తల్లి
రూపమ్మా, ఇంకొంచెం సేపట్లో ఎక్కడికి చేరుకుంటావో, ఎవరి దగ్గరికి చేరుకుంటావో నీ జాతకమే జాతకంరా. ఎవరికంటా పడకుండా ఈ పిల్లాన్ని వడికిచ్చి డబ్బులు తెచ్చుకోవాలి. అయ్యో రూపమ్మా, నీకు అన్యాయం చేశానమ్మా, అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపం నన్ను సేపల్లా కాటేస్తోంది. రోడ్డును పట్టాను, అయ్యో అనేవాళ్ళు కూడా లేరు. కలిసిపోయారా? డీల్ ఏంటి? చూసావా, అది నిజమైన తల్లి ప్రేమ.